discuss the entire agriculture issues of the country. ఇంట్లో డబ్బునే కాజేసి తన భర్తకే టోకరా వేయాలనుకుంది ఓ ఇల్లాలు. కానీ ప్లాన్ బెడిసికొట్టి పోలీసుల విచారణలో చోరీ బటబయలైంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. మైత్రినగర్ గార్డెన్ రెసిడెన్సీలో ఉంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న నారాయణ వ్యాపారానికి సంబంధించిన డబ్బును ఇంట్లోనే ఉంచేవాడు. ఈ క్రమంలో ఓ రోజు 41 లక్షల రూపాయలు తీసుకొచ్చి తన మొదటి భార్య సుధ ఇంట్లో పెట్టాడు. నారాయణకు రెండో భార్య ఉన్నా మొదటి భార్య సుధతోనే ఉండేవారు. తనకు ఎటువంటి ఆస్తి ఇవ్వలేదనే కోపం అసంతృప్తి మొదటి భార్య సుధ మనసులో గూడు కట్టుకుపోయింది. ఈ క్రమంలోనే నారాయణ బిజినెస్కు సంబంధించిన 41 లక్షల రూపాయలను తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు. ఆ డబ్బును చూడగానే సుధ మనసులో ఓ ప్రణాళిక రూపొందించుకుంది. ఈ నెల 28వ తేదీన భర్త నారాయణ బయటకు వెళ్లిన సమయంలో డబ్బును కాజేసింది. ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో భర్తకు ఫోన్ చేసి ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారని రిజిస్ట్రేషన్ కోసం 41 లక్షలు తీసుకురమ్మన్నట్లు చెప్పడంతో ఆ డబ్బులు ఇచ్చేసినట్లు అతను నమ్మేలా చెప్పింది. దీంతో కంగారు పడిన భర్త వెంటనే సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన సరూర్ నగర్ సిసిఎస్ ఎస్ఓటి పోలీసులు తొలుత శోధను ప్రశ్నించారు. ఆమె భర్తకు ఎలాగైతే చెప్పిందో అదే కథ చెప్పింది. దీంతో రాత్రి 10:11 అపార్ట్మెంట్ పక్కన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సమయంలో ఎవరూ వచ్చి వెళ్లిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో మరోమారు పోలీసులు శోధన గట్టిగా అడిగేసరికి అసలు విషయం బయటపడింది. అంతేకాదు బ్యాగులో పెట్టి మంచం కింద దాచిన డబ్బును బయటకు తీసిచ్చింది.